కరీంనగర్లోని పారమిత హెరిటేజ్ పాఠశాలలో క్రీడా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని పద్మనగర్ పారమిత హెరిటేజ్ ఆవరణలో ఖేలో కూదో మౌజ్ మనావో పెరిట ఎక్స్ప్లోరికా వార్షిక క్రీడా వేడుకలు చేపట్టారు. పారమిత విద్యా సంస్థల చైర్మన్ ప్రసాదరావు పాఠశాల పతాకాన్ని ఆవిష్కరించారు. పావురాలను గాల్లోకి వదిలి క్రీడా జ్యోతిని వెలిగించి ఉత్సవాలను ప్రారంభించారు. పాఠశాల విద్యార్థుల చేత వివిధ ఆటలు, డ్రిల్, కవాతులు, గౌరవ వందనం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు క్రీడా పోటీలు నిర్వహించారు. తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంగా ఈ పోటీలలో పాల్గొన్నారు. క్రీడా పోటీలలో గెలుపొందిన విద్యార్థులు తల్లిదండ్రులకు చైర్మన్ ప్రసాదరావు బహుమతులను అందజేశారు. ఆటలు పిల్లలకి ఎంతో శక్తినిస్తాయని ప్రసాదరావు తెలిపారు. ఆటలతో పాఠాలు, పాఠాల్లో ఆటలు పిల్లల్లో ఆరోగ్యం, బుద్ధిబలాన్ని పెంచుతాయని చెప్పారు. దీంతో పాటు పిల్లల్లో బ్యాలెన్సింగ్ చాలా మెరుగవుతుందన్నారు. నేటి సమాజంలో పిల్లల్లో చదువుతో పాటు ఆటలు కూడా చాలా అవసరమని, ప్రతి పిల్లల్లో అవగాహన రావాలని కోరారు. దానికోసం మంచి ఆహారం, ఆరోగ్యంపై అవగాహన పెంపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ప్రసాదరావుతో పాటు పాఠశాల డైరెక్టర్లు రష్మిత, ప్రసూన, అనుఖర్రావు, రాకేష్, ప్రాచి, వినోద్రావు, వియుఎం ప్రసాద్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శర్మిష్ఠా బసు, సమన్వయకర్తలు బల్వీర్ కౌర్, శ్రీనివాస్, ఉపాధ్యాయులు పిఈటీలు ప్రశాంత్, ప్రవీణ్, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. సంవత్సరం పాటు నేర్చుకున్నటువంటి ఒక కృత్యాల ప్రదర్శనకు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ముఖ్యంగా స్పోర్ట్స్ అండ్ కల్చరల్స్ అనేటువంటి ఒక ఈవెంట్లో ఫ్రేగ్రెన్స్ స్పోర్ట్స్ డే రెండు కూడా ఈరోజు రేపు ఉంటాయి. ఈరోజు స్పోర్ట్స్ డే ఉంటుంది, రేపు ఫ్రేగ్రెన్స్ ఉంటుంది. సో పిల్లలందరూ కూడా అంటే మంచి శారీరక లక్షణాలతో ఉండాలి అంటే శారీరక పటిష్టత కావాల్సిన యోగా, కరాటే, డైలీ స్పోర్ట్స్ యాక్టివిటీస్, తర్వాత స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేయడం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు సంవత్సరం అంతా కూడా చేపట్టడం జరిగింది. పిల్లలందరూ కూడా ఎప్పుడైతే శారీరకంగా బాగుంటారో, మానసికంగా బాగుంటారో, వాళ్ళ వ్యక్తిత్వ వికాసం కూడా బాగా జరుగుతుంది. కాబట్టి ఎక్స్ప్లోరికా ఇంటర్నేషనల్ పాఠశాలలో చాలా యాక్టివిటీస్ శ్రీకారం చుట్టడం జరిగింది.